నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా 14 గ్రామ పంచాయతీలకు గాను 2018 నుంచి 21 వరకు 8.76 కోట్ల జాతీయ ఉపాధి హామీలో గల పనులను గురించి సామాజిక తనిఖీ నిర్వహించామన్నారు. ఉపాధి హామీల్లో చేపట్టిన పనులు చెరువు పూడికతీత, రోడ్లు, హరితహారం, కాల్వలు, పశువుల పాక, ఇంకుడు గుంతలు, వైకుంఠ దామం, మరుగుదొడ్లు, డంపింగ్ యార్డ్, పంట కళ్లాలు మొదలగు పనులను ప్రజావేదికలో సమీక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, డీవీఓ శ్రీహరి, ఏవీఓ బాలయ్య, అసిస్టెంట్ డీవీఓ సంపత్, ఎస్ఆర్పి అంజాగౌడ్, నిజాంపేట సర్పంచ్ అనుషా, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సీనారెడ్డి, బాలరెడ్డి, ఎంపీటీసీ లహరి, నంద్యాల బాలరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఈ నిజాంపేట రామాయంపేట ఉమ్మడి మండలంలో గత 1/8/2018 సంవత్సరం నుంచి 31/5/2021 వరకు జరిగినటువంటి ఉపాధి హామీ పనులు మొత్తం మెటీరియల్ కానీ వేజ్ కాంపోనెంట్ కానీ జరిగిన పనులపైన సామాజిక తనిఖీ జరిగింది. ఈ సామాజిక తనిఖీ జూలై 16 నుండి 30 వరకు టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో మొత్తం 8.76 కోట్ల విలువైన పనులు చేపట్టడం జరిగింది. వాటిపైన తనిఖీ జరిగింది. మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ ఉపాధి హామీ సంబంధించినటువంటి విషయాలపైన పూర్తిగా మనకు ఆడిట్ జరుగుతుంది. ఇక్కడ మస్టర్లలో వెరిఫికేషను, ఎంబీలలో వెరిఫికేషను, అదేవిధంగా వర్క్ సైట్ ఫెసిలిటీస్, అదేవిధంగా వర్క్ పేమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి లేవో అంశం పైన మనకు డీటెయిల్గా జరుగుతుంది. ఆ ప్రజెంటేషన్ ఉంది ఇక్కడ. మనకి ఇప్పటివరకు అన్ని గ్రామాల్లో కూడా డేటా వచ్చింది. రికవరీస్ కానీ పెనాల్టీస్ కానీ అన్నీ కూడా మనకు సోషల్ యాక్ట్ అయిన తర్వాత వాటిని ట్యాబ్లెట్ చేసి చెప్పడం జరుగుతుంది.